జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ లోని షిరిడి సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని గాయకులు నక్కరాజు 8/3/2024 శుక్రవారం నుండి ఉదయం 8 గంటల నుండి 9/3/2024 శనివారం ఉదయం 8 గంటల వరకు మహా దృఢ సంకల్ప శివ గాన స్వరాభిషేకంకు సంబంధించిన బోర్డు పోస్టర్ను శుక్రవారం స్థానిక షిరిడి సాయి మందిరంలో విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, పురుషోత్తమరావు, తౌటు రామచంద్రం, కంచి కిషన్, మారుతీరావు, గంగాధర్, తౌటు రామచంద్రం, డాక్టర్ వేణుగోపాల్, జగన్, కొంగల రవీందర్, బోయిని పద్మాకర్ భక్తి పాటలు గ్లోబల్ స్కూల్ బుగ్గన వాసరుడు ఆరోసారి శ్రీ సాయిబాబా దేవాలయంలో 24 గంటల శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని 8/3 శుక్రవారం రోజు ఉదయం 8 గంటల నుండి శనివారము ఉదయము 8 గంటల వరకు నిర్విరామ సకల దేవతల భక్తి పాటలను గ్లోబల్ స్కూల్ బుగ్గన వాసరుడు అందరికీ ముందుగా నేను నక్కరాజు అని గత 12 సంవత్సరాల నుంచి శివనామం ఏకదాటిగా నిర్విరామంగా 24 గంటలు ఎలాంటి విరామం లేకుండా మా అయ్యప్ప భజన భక్త మండలి వారి యొక్క క్రమశిక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం 6 సార్లు డబుల్ హైట్రిక్గా 24 గంటల కార్యక్రమాన్ని చేయబోతున్నందుకు చాలా సంతోషం ఉంది. సో ఈ కార్యక్రమం 24 గంటల 6వ సారి 24 గంటల కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కృష్ణాలో ఉన్నటువంటి శ్రీ శిరిడి సాయిబాబా ఆలయం వారి సౌజన్యంతో ఈ సంవత్సరము నా జనని వేదిక ప్రాణాద జనని వేదిక ఆధ్వర్యంలో నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా దాదాలు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క సూచన మేరకు 24 గంటల నిర్విరామ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం 8/3/2024 శుభ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి నా స్వరాభిషేక్ కార్యక్రమం శనివారం ఉదయం 8 గంటల వరకు నిర్విరామంగా జరగబోతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాతలు భక్తులు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం వీక్షించి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తూ సద్గురు సాయినాథ్ మందిరంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 24 గంటల సకల దేవతల పాటలను శ్రీ నక్కరాజు గ్లోబల్ స్కూల్ 6వ సారి హ్యాట్రిక్గా ఈ కార్యక్రమానికి కరపత్రాన్ని సాయినాథుడి సన్నిధిలో ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమానికి అందరూ భక్తులు మాతలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతంలో తమ వంతు భాగంగా భక్తి పారాయణంలో ఇక్కడ ఉంటూ సాయినామ స్మరణ చేస్తూ పరమశివుని ఏదైతే శివరాత్రి ఉందో ఆ రోజు ఈ జాగరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటే పరమశివుడు తన సమస్త దేవతలను తన గణాలను అందరికీ పంపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సుఖంగా ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. నక్కరాజు గారి యొక్క సంకల్పము ఏదైతే ఉందో హ్యాపీను మనం విజయవంతం చేయడానికి సాధు.